చందేరి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు. మీరు నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి చెవిరెడ్డి కుటుంబం డ్రామాలు తెలుసు మీకు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు పాత్రికేయ విలేకరులతో మాట్లాడుతున్న మాటలు కూడా మీరు చూస్తుంటారు. కక్ష సాధింపు ధోరణిలో పులివెత్తి నాని ప్రవర్తిస్తున్నాడు, అతనికి అధికార యంత్రాంగం సపోర్ట్ చేస్తుందన్నారు. మీ ద్వారా ఆ చెప్తున్న చెవిరెడ్డి కుటుంబానికి ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఈరోజుకి 57 రోజులైంది. 57 రోజుల్లో ఏ రోజైనా నేను కక్ష సాధింపు దాలుంటే గవర్నమెంట్ వచ్చిన 3వ రోజో 4వ రోజో మీ కేసులు, మీ పైన కేసులు పెట్టుంటారు. ఈరోజు మీరు అంటున్నారు కేసులు నా పెట్టారు, 37గా చేర్చామని. దానికి కారణం 14వ తారీఖు నా పైన దాడి అత్యాయత్నం జరిగిన రోజు నేను ఇచ్చిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 బాణని ఇచ్చా. ఆ రోజే ఇచ్చా 14వ తారీఖు. ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు, ఆ రోజు నీ కన్ను సన్నంలో నడుస్తున్న అధికార యంత్రాంగం అంతా ఉంది, అది నీకు తెలుసు. నేను ఈరోజు ఇలా, ఆ రోజు నీకున్న అధికార యంత్రాంగం సపోర్ట్తో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్నీలా నువ్వు. ఈరోజు మీరు అంటున్నారు 37 కానీ ఆ ఎఫ్ఐఆర్ నేను ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దీంట్లో చూస్తే ఎవరి పేర్లు ఇచ్చాను అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు ఆ విషయం. 24 గంటలు తప్పుడు సమాచారాలు, తప్పుడు మాట్లాడేదే ఆ కుటుంబము, మీ కుటుంబం ఆ ప్రవర్తన మానుకోండి. మీరంటున్నారు నా కుమారుడు విదేశాల్లో చదివి వచ్చినాడు, అతను అన్యాయంగా కేసులు ఎరిగించినాడని. విదేశాల్లో చదివి వచ్చిన ఒక వ్యక్తి పైన నువ్వు కానీ నీ కుమారుడు కానీ నీ తమ్ముడు కానీ హత్య చేయాలని ఉందా? అంటే హత్య చేసే అంత స్థాయి ఉన్న వ్యక్తి విదేశాల్లో చదివితే కూడా వదిలేయాలని ఉందా? ఆలోచించు భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు మీరంటున్నారు నేను ప్రజల పక్కన ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం, దేనికైనా సిద్ధం అని. భాస్కర్ రెడ్డి గారు, పోరాటాలకి నేను ఎప్పుడు భయపడను. నేను ఏ విధంగా పోరాటం చేసే ఈరోజు నేను ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చా. ప్రజల పక్షాన దేనికైనా పోరాడతా. ఈ 57 రోజులు నేను నా యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను పోరాడలా. ప్రజల కోసం, ప్రజల సేవ కోసం పోరాడా. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల కోసం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కోసం పోరాడుతున్నాను తప్పించి అధికార యంత్రాంగం తిరుగుతున్నాను కానీ నా స్వయం దీనిపైన ఎప్పుడు తిరగలా. నువ్వైతే ఈ 57 రోజులు ఎత్తుకున్న నీ కుటుంబం, నీ కొడుకు కోసం పోరాడుతున్నావు కేసు నుంచి తప్పించుకునేదానికి. నువ్వు ఈరోజు అంటున్నావు నీ కొడుకు కోసం ఈరోజు రోడ్డుకు వచ్చావు, అన్యాయంగా 6 మందిని, సంబంధం లేని వ్యక్తిని ఆ రోజున్న పోలీసు అధికారులు కేసులు పెట్టారు. అంత జగమెరిగిన సత్యం, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం కానీ, చంద్రగిరి నియోజకవర్గం ఆడుకున్నటువంటి తిరుపతి నియోజకవర్గం ప్రజలకు అందరికి తెలుసు. వారి కోసం ఎందుకో పోరాడలా? వారి కోసం పోరాడుంటే నువ్వు నిజాయితీ పరుడు అనుకుంటావు. ఆ రోజు ఎందుకు నువ్వు పోరాడలా? అంటే నీ కొడుకు, నీ కుటుంబానికి ఒక ఆదరణ, బయట వ్యక్తులకు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి ఒక ఆదరణ. ఆలోచించు భాస్కర్ రెడ్డి, నువ్వు మీకు మీ చంద్రగిరి నియోజకవర్గం ప్రజల తరఫున, మీడియా ప్రతినిధుల తరఫున ప్రతినందరికీ పేరు పేరున విన్నపం, నేను ఎక్కడ కానీ కక్ష సాధింపు పోను. కక్ష సాధింపు అంటే నా దగ్గర ఇంకా 2 బలమైన కేసులు ఉంది. ఆ బలమైన కేసులు ఇస్తే మినిమం అంటే కూడా 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం బెయిల్ రాదు. మా కుటుంబాన్ని ఏ విధంగా షాడోలాగా వెంటాడాడో దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నాకు ఇచ్చేసి వెళ్ళారు కొందరు అధికారులు. విజయవాడ స్థాయిలో ఉన్నటువంటి కొందరు అధికారులు నాపై దాడి జరిగిన తర్వాత వారం తర్వాత ఇంటికి వచ్చి ఏమేమి జరిగిందని ఇచ్చేసారు. అది అవి కూడా ఉన్నాయి. అది ఇస్తే దేశ ద్రోహం కేసు అవుతుంది. ఇంకోసారి ఎలక్షన్లో కూడా పాల్గొనేదానికి అవకాశం ఉండదు. నేను ఆ విధంగా కక్ష సాధింపు పోలా. గుర్తుపెట్టుకోవాలి భాస్కర్ రెడ్డి గారు, మీరు ఏదో డ్రామాలాడి ప్రజలను మప్పి పొందాలంటే కాదు. ఈరోజు కూడా అరెస్ట్ అంటే మీరు ఇంత నీతి నిజాయితీ పరులు అయితే ఎందుకు మీరు హైకోర్టుకి వెళ్ళి యాంటీసెప్టిక్ బెయిల్ కోసం వెళ్ళారు? 3 సార్లు వెళ్ళారు యాంటీసెప్టిక్ బెయిల్ కోసం. నీతి నిజాయితీ పరులు అనుకుంటే
అదే యాంటీసెప్టిక్ వెళ్ళిపోకుండా నేరుగా ఎస్పీ గారి దగ్గరకో లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారి దగ్గరకో, స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి దగ్గరకో, లేదా స్థానికంగా ఉన్న డిఎస్పీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఎందుకు వెళ్ళా మీరు? దీన్ని బట్టి మీ నీతి నిజాయితీ మీకు అర్థమవుతుంది ప్రజలందరికీ. నేను చంద్రగిరి నియోజక ప్రజలకి, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, బీజేపీ పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఎక్కడ కానీ కక్ష సాధింపు పోవట్లా. అతను ఎంత రొచ్చగొట్టినా నేను అణిగే వెళ్తా. సామెతుంది ఎంత ఎదిగితే అంత అణిగిపోమని ఆ విధంగా వెళ్తున్నా. నా 5 సంవత్సరాలు నా ఎమ్మెల్యే కాల పరిమితి అయితే 4 సంవత్సరాల్లో నా డెవలప్మెంట్ యాక్టివ్ పెట్టుకుని వెళ్తున్నా. నేను మా పెద్ద ఆయన గారి దృష్టికి, మా చిన్న ఆయన గారి దృష్టికి తీసుకుని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి నా డెవలప్మెంట్ మీద వెళ్తున్నా. అసెంబ్లీలో ఉన్న రోజులు అదే పని చేస్తుచ్చా, ఈరోజు కూడా అదే పనిలో ఉన్నా. ఇటువంటి తప్పుడు ప్రకటన చేస్తున్న చెవిరెడ్డి కుటుంబంలాగా నేను చేయను. చెవిరెడ్డి కుటుంబంలాగా పరుల్లో సొత్తులు ఆక్రమించుకోను. దయచేసి ఆలోచించి ఇతని మాటలు మీరు వినండి. గతంలో జరిగిన విధానం ఏ విధంగా ఉంది, ఈరోజు విధానం ఏ ఉందో ఆలోచించండి. కేసులు పెట్టిన రోజు ఏ ప్రభుత్వం ఉంది? నేను కేసు పెట్టిన రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందా, వైసీపీ ప్రభుత్వం ఉందా, ఒకసారి ఆలోచించండి. నేను కక్ష సాధింపు పోవట్లా. మీరు పోరాడాలనుకుంటే ఎంతైనా పోరాడ, అవి నేను ఏదైనా తప్పు చేస్తే పోరాడండి. అది విధంగా లేకుండా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మటుకు నేను ఊరుకోను. నన్ను విమర్శించు, మా పెద్ద ఆయన గారిని, మా చిన్న ఆయన గారిని కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులను కానీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు కానీ విమర్శిస్తే నేను ఊరుకోను. నేను దానికంటే ఎక్కువ పోరాటం ఉన్నా, చాలా సాక్ష్యాలు ఉన్నాయి మీకు చెప్తున్నా, చాలా సాక్ష్యాలు, ఒకటి కాదు. 2019 నుంచి 24 జూన్ 3వ తేదీ వరకు, 4వ తేదీ కౌంటింగ్ అంటే 3వ 2వ తేదీ వరకు మీరు చేసిన దానికి అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. పోతే కక్ష సాధింపు ఆ విధంగా వెళ్తే అది వేరవుతుంది. దయచేసి ఇటువంటి విధానాలు మానుకోండి. ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పారు, రేపు నేను తప్పు చేస్తే నాకు ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజలకి సరైన అవకాశం ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుదాం, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. దీనికి అవకాశం ఇచ్చి ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నా. మీ పులివర్తి నాని, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే.